విడగులూరు గ్రామంలో టీడీపీ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాళ్ల సుబ్రహ్మణ్యం యాదవ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట పార్టీ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో గ్రామ కమిటీలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కమిటీలో యువతకు ప్రాధాన్యతనిస్తూ కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ గ్రామాల్లో తిరిగి ప్రజలతో మమేకమై రాబోయే సంస్థాగత ఎన్నికల్లో తిరిగి తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ చెముకుల శ్రీనివాసులు, పాసం శ్రీహర్ రెడ్డి, చైతన్య కృష్ణ యాదవ్, సత్యం రెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా రోజులైనా కూడా మనం ఇప్పుడు దాకా ఎవరు కూడా ఆ సంఘటన నుంచి బయటపడలేక అందరం కూడా ఎక్కడికి ఎక్కడ మొత్తం నియోజకవర్గమే కాదు ఆంధ్రప్రదేశ్లోనే మనం కూడా ఇప్పుడే అందరితో పాటు మొట్టమొదటిగా ఈ కార్యక్రమం మన విడగలూరు గ్రామం అనగా మండలానికే కాదు అన్నిటి కూడా ఈ చుట్టుపక్కలంతా పెద్ద గ్రామాల్లో ఒకటి. అందువల్ల ఇక్కడికి అందరూ కూడా కార్యకర్తలు నాయకులు అందరు కూడా పిలిచి పిలవతలకి ఎంతమంది వచ్చినందుకు మీ అందరు కూడా నమస్కారాలు పెట్టుకుంటూ సంతోషంగా ఒకసారి చెప్పి చెప్పతలకి ఎందరు వచ్చారంటే మనలో ఎంత. పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు సంస్థాగత పార్టీ సంస్థాగత ఎన్నికల కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నుంచి మనకు పరిశీలకులుగా పంపించినటువంటి మన నియోజకవర్గానికి పరిశీలకులుగా పంపించినటువంటి దేవరాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, కావలి మాజీ ఏఎంసీ చైర్మన్ వారిని వేది మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏర్పాటు చేస్తూ ఉన్న గ్రామ కమిటీల్లో ప్రధానంగా ఈసారి పూర్తి స్థాయిలో యువతకి ప్రాధాన్యత ఇవ్వాలన్న ఒక ఆలోచనతో గ్రామాల్లో పార్టీని సంస్థాగతంగా పూర్తిగా బలపరుస్తూ ప్రతి గ్రామంలో కూడా గడిచిన ఎన్నికల్లో జరిగినటువంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ఎక్కడైతే పార్టీ నష్టపోయిందని మనం అనుకుంటా ఉన్నామో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ప్రజలకు అందించినప్పటికీ మనం ఈసారి అధికారంలో రావడంలో వెనుకబడ్డాం. ఎక్కడో ప్రజలు మనకు సంబంధించినటువంటి కొన్ని అంశాల్లో మనల్ని ప్రజలు నచ్చకపోవడమా, లేకపోతే కొన్ని అంశాలని ప్రజలు సరిగా అర్థం చేసుకోలేకపోవడం కారణం ఏదైనప్పటికీ కూడా గడిచిన ఎన్నికల్లో మనం అధికారాన్ని కోల్పోయిన వాడు వాస్తవం. రాబోయే రోజుల్లో పార్టీని పూర్తి స్థాయిలో బలపరుచుకుంటూ గ్రామస్థాయి నుంచే పూర్తిగా యువతతో కూడినటువంటి కమిటీలు ఏర్పరచుకొని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కమిటీల ద్వారా తిరిగి రాబోయే 2024 జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడం కోసంగా ఒక బలమైనటువంటి నిర్మాణం చేపట్టాలని చెప్పని జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ముందుకొచ్చారు. ఆయన యొక్క ఆదేశం ప్రకారం దాదాపుగా ఒక 10 రోజుల నుంచి కమిటీ నిర్వహణ జరుగుతూ ఉంది. మన నియోజకవర్గంలో కూడా 18వ తారీఖున ఒక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి నియోజకవర్గం మొత్తం మీద కూడా గ్రామ కమిటీ నిర్వహణ జరుగుతూ ఉంది. పూర్తి స్వేచ్ఛతో గ్రామంలో ఉండే నాయకులు మాత్రమే వారికి కావాల్సినటువంటి కమిటీలను ఎన్నుకోవటం, ఎవరైతే సమర్థవంతంగా పనిచేయగలరో వారిని ఎంచుకోవటం, ప్రజా సమస్యలపైన పోరాటం చేయగలిగినటువంటి అటువంటి వాళ్ళని, ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టేటువంటి వాళ్ళని కమిటీల్లో ఉంచుకోమని చెప్పి దానికి పరిశీలకులుగా రాష్ట్ర పార్టీ కొంతమంది నియమించింది. ఆ యొక్క కమిటీలో నుంచి ఈరోజున దేవరాళ్ళ సుబ్రహ్మణ్యం గారు, కావలి మాజీ ఏఎంసీ చైర్మన్, అదేవిధంగా బీసీ సంఘాల్లో రాష్ట్ర నాయకులుగా పనిచేశారు ఆయన్ని మన నియోజకవర్గంలో మన మండలానికి అబ్జర్వర్గా పంపించారు. ఆయన ఆధ్వర్యంలో ఈరోజున మన ఇడలూరు గ్రామ కమిటీని ఏర్పాటు చేసుకోవడం కోసం మన ఇక్కడ సమావేశమయ్యాం.